సీసీ రోడ్ తప్ప ఇంకో పని ఏం చేసేది ఏం లేదు. సీసీ రోడ్ సరే ఎట్నో చేసి అందరి లెక్క సీసీ రోడ్లు పోస్తుండు. కృష్ణమాట అని చేసి మొత్తం రోడ్ పై మొత్తం పొక్కలు పెట్టి ఇడికించారు దాకా. ఆ నీళ్ళు వచ్చింది లేదు సచిన్ టీఆర్ఎస్ అదేంటి వీళ్ళు చేసిన పాత ఎన్నడో కట్టిన ట్యాంక్ అది ఏది కృష్ణమాట కలర్ వేసి కృష్ణమాట వస్తుంది అని బిల్లు తెంగిరు దీని మీద. మా ఊళ్ళో ముంచటారు పొరుగురు ముంచుతారు వాటర్ తాగుతారు ఎక్కడికి వచ్చేస్తున్నాయని ఒక్క సుక్క పదే పదే ఇంటింటికి మంచి నీళ్ళు సార్ చూడుపో నువ్వు చూడుపో ఒక్క నాలుగు ఇంత మందిగా ఇక టీఆర్ఎస్ కూడా వాళ్ళని అడుగు వాళ్ళని అడిగి చెప్తారు. మేము చెప్పుడు కాదు మేము ఏదో ఎక్స్పర్ట్ వాళ్ళం ఏదో చెప్తున్నాం అని అనుకోగురి ఈ అధికార పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా వస్తున్నాయి మాట ఒక్కడ కూడా వస్తలేవు. టీఆర్ఎస్ పార్టీ నిన్న మొన్న కేటీఆర్ మాట్లాడితే ఏమంటే జీవితాంతం టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని మాట్లాడుతారు. ఆయన మాట్లాడతాను మాస్టర్ ఎందుకంటే డబ్బులు మస్తుగానే కొంటాడు ఎన్ని అయినా ఖర్చు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఒక్క ఏంది గంధ దూరానికి ఇదేంది ఈ కరీంనగర్ దగ్గర నిన్న మొన్న ఎలక్షన్ హైదరాబాద్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారండి. ఆ పైసలు ఖర్చు పెడితే ఈ పేదోడు అంతారు బతకరా. రైతు ఒక 150 రూపాయలు రాష్ట్రము ఖర్చు పెట్టుకొని అదే ఒడ్లు కొంటే కాదా కేంద్రం కొనాలి కేంద్రం గుద్దలు అమ్మితే గని ఖర్చు పెట్టేవాళ్ళు రైతుకు 10 రూపాయలు చుప్పి బతాడు. రైతు బతికినాకో నాతోటి కూలోడు బతాడు ఒక 10 మంది బతాడు ఏదో ఆయన తన ఓ జీతగాడు బతాడు ఓ గొర్రె బతాడు ప్రతి ఒక్కడు బతాడు. నువ్వు రైతులను నువ్వు పంట పెట్టకు పంట వేస్తావు ఉరేస్తావు అది అది ఎక్కడ ఎక్కడ నాయమండి మళ్ళీ నిన్న మనం కొంటాడు ఒక ఒక రైతు చాలు ఉంది ఆయన పెట్టలేదు మొత్తం ఆయన పరిస్థితి ఏంటండి ఈ చేసేటువంటి దొడ్డు శాతలన్నీ ఎవరు కేసీఆర్ కొనున్నాడు సపోర్ట్ కొనకనే కాదు సరే నువ్వు అన్నవు మాట అనుకో మళ్ళీ నిన్న ఆలోచి మళ్ళీ కొనడానికి మళ్ళీ ఐకే సంటాలు మళ్ళీ ఓపెన్ చేస్తుంది ఎట్ట న్యాయమండి. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి ఓట్లు కొనకపోతే ఓట్లు వేయరు ఎటు తిరిగి ఓట్లు దోపాలి ఇదండి ఆయన పరిస్థితి. ఇప్పుడు 70 డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసిన కలెక్టర్ ఎక్కడ లేవండి ఎక్కడ 70 కాదు ఒక్కటి కూడా ఎక్కడ ఈ పోసం పిల్లలు మళ్ళీ తిరిగిస్తున్నాడు మొత్తం ఎక్కడన్నా వనకన్నా ఒక ఇల్లు జా ఇచ్చినవాడు మేము గీడు ఉన్నాం మా ఊళ్ళో కట్టాలి ఎన్ని ఒకటి వస్తాయో రెండు వస్తాయో సరే నువ్వు ఎన్నో కట్టి అని చెప్తలేము ఒకటి వస్తాయో మా ఊళ్ళో కట్టాలి నువ్వేనా కట్టేసి అడుగుంటే నేను భూమి జా ఇచ్చి పెట్టుకుని గావులు పోయి బతన అది ఎక్కడ గాడి పోతామా ముచ్చాడు తీర్కపేలే కట్టారు ఇప్పుడు వెంకటేష్ అన్నాడు కదా తీర్కపేలే కట్టిండు ఇప్పుడు ఆడిపోయి అంటే ఉంటామా మనం ఉంటా ఉన్నాం కదా కూలిపోతున్నాం మేము ఆల్రెడీ చూసాం కూలిపోతున్నాం పక్కన ఎక్కడికి నుంచి ఉంటాయి మీరు కానబడితే మొత్తం కూలికింద పడతాయి దళిత మంది ఆయన జీతాల్లో కూడా ఇస్తారు జీతాల్లో కూడా 100 మందికి ఇస్తాడు 100 మందికి కాదు ఒక్కరిని కూడా ఇయ్యాడు నేను ఎక్కడికి ఎందుకు ఇచ్చేస్తాడు ఏడికి ఎందుకు ఇచ్చేస్తాడు ఏడ ఉన్నాయి అంత అప్పు చేసి పెట్టాడు అది పరిస్థితి ఎట్లా మొత్తం మళ్ళీ గెలిచే అవకాశం ఉంది పైల సెక్రటరీ 90% అయితే గెలవడు నా అభిప్రాయం అయితే అది నా అభిప్రాయం అయితే 190% గెలవడు గవర్నమెంట్ కూడా పడిపోతాను నేను అంటున్నా.